మీరు చెప్పినట్టు ఆయన ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఈ చిన్న చిత్తగా 5 రోజులు 5 లక్షలు ఇలాంటి సినిమాలు మానేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి అని నా కాలర్ పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగారు. బతినాడు లేదు మీరు మీరు ఇప్పుడు ఏదో స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి కొంచెం మొహమాటం చేస్తున్నారు అంతే. బట్ అని చెప్పినట్టు రక్త చరిత్ర టైంలో ఆయన ఫస్ట్ నేను కలిసినప్పుడు కూడా ఇంటెన్స్ యాక్షన్ ఓరియంటెడ్ లేకపోతే హీరోయిజం చాలా డైలాగ్ డ్రామా కానీ యాక్షన్ ఉన్నది. అలాంటి దాంట్లో మ్యాక్సిమం ఆడియన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేమో దాన్ని వదిలేసి ఐస్ క్రీము ఈస్ క్రీము అట్లా దాంట్లో వెళ్తే ఇది అది ఎవరికి ఉపయోగం అని నాకు ఒక 2 గంటలు క్లాస్ స్పీకర్ ఆ క్లాస్ స్పీకర్ ఫలితమే వాళ్ళ అటాక్. సో మనోజ్ ఆల్వేస్ నేనంటే నేను తన కళ్ళల్లో ఒక విధమైన ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఎప్పుడు నేను చూసినప్పుడు ఎప్పుడో ఒక నేను ఒకటి 2 సాంగ్స్ అది సీన్స్లో చూశాను అలాంటి ఇంటెన్సిటీ అటాక్ టైప్ ఆఫ్ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనేది నేను ఫీల్ నేను మనోజ్ చెప్పి వచ్చాను. నాకు చెప్పినప్పుడు కూడా నేను సినిమా వెరీ హై ఇంటెన్సిటీ డ్రామా అయితే దీంట్లో సాంగ్స్ రొమాన్స్ దానికి ఒక ఎలిమెంట్ ఆఫ్ హ్యూమర్ అలాంటి దానికి ఉండదు మన ఇష్యూ. అంటే అది స్టార్ట్ అవ్వగానే అటాక్తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అదే పేస్ తోటి క్లైమాక్స్ వరకు ఫాలో అవ్వాలనేది నా ఉద్దేశం. సినిమా గురించి అందరూ చెప్పారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అది కూడా నేనే సేమ్ అట్లాగే అనుకుంటున్నాను. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను